నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు వీర్యము త్వరగా రతిలో పాల్గొన్నప్పుడు విడుదల కాకుండా ఎక్కువసేపు రతి చేయగలగాలి అని చాలామంది పురుషులు స్త్రీలు ఇద్దరు కోరుకుంటారు ఎప్పుడైతే వీర్యము బయటకు వస్తుందో పురుషాంగం మెత్తబడిపోయి ఇక తర్వాత ఆ రతి ప్రక్రియ కొనసాగించటానికి సాధ్యపడదు దీనికి ముందు ఈ ఎక్కువసేపు రతిలో పాల్గొనాలి వీర్యము తొందరగా బయట అవుట్ అవ్వకూడదు అని అంటే పురుషులు యోగా ప్రాణాయామము ధ్యానం చేయాలి దీనివల్ల మానసిక పటిష్టత వస్తుంది తర్వాత నేను అనుకున్న రీతిలో చేయగలను ఒక కాన్ఫిడెన్స్ నమ్మకం మీలో ఉండాలి అపనమ్మకం ఉండకూడదు తర్వాత ఈ రతిలో పాల్గొనేటప్పుడు భయము ఆందోళన చిరాకు పరాకు ఇటువంటి అన్నీ ఉండకూడదు ప్రశాంతమైన వాతావరణంలో ఈ రతిలో పాల్గొనే ముందు ఫోర్ ప్లే ముద్దు ముచ్చట తప్పనిసరిగా చేయాలి కనీసం పదిహేను నిమిషాలు కేటాయించాలి స్త్రీలో ఉండే కామనాడులను అన్నిటినీ స్పృశించాలి చేతితో చేతి వేళ్లతో నాలుకతో పెదాలతో స్పృశించటం చేతులతో అంటుకోవటం తర్వాత పిసకటం మసాజ్ చేయటం అలాగే పెదాలు నాలిక ముద్దు పెట్టుకోవటం నాకటం చీకటం నాలుగు పని అప్పు చెప్పాలి పెదాలకు పని చెప్ప చెప్పాలి ఈ కామనాడులు ఉండే భాగాలు ముక్కు బుగ్గలు పెదాలు చెవులు మెడ వెనుక భాగం రొమ్ములు చనుమనలు బొడ్డు వీపు నడుము వెనక భాగము తర్వాత పిరుదలు యోని పురుష స్త్రీ జన్మేంద్రియ ముందు ఉండే క్లైటోరిస్ దాన్ని గొల్లి అంటారు ఈ భాగాలన్నీ స్పృశించినప్పుడు కామనాడుల నుంచి సంకేతాలు మెదడుకు వెళ్ళి హార్మోన్లు విడుదలవుతాయి ఈ హార్మోన్లు విడుదలైనప్పుడు స్త్రీలో కోరిక పెరుగుతుంది అటువంటి కోరిక కలిగిన సమయంలో రతి చేయాలి పురుషుడు కూడా ఈ వీర్యము త్వరగా రాకుండా ఉండాలంటే కొన్ని భంగిమలు కొన్ని పద్ధతులు పాటించడం వల్ల ఎక్కువసేపు ఆ వీర్యం బయటకు రాకుండా చేయొచ్చు మామూలుగా సాంప్రదాయంగా మహిళ కింద పురుషుడు పైన పడుకుంటారు ఈ ఈ భంగిమలో తొందరగా అవుట్ అయిపోయే అవకాశం ఉంది వీర్యం బయటకు వచ్చే అవకాశం ఉంది అలా కాకుండా డాగీ స్టైల్లో ఒంగో పెట్టినప్పుడు అది స్లో అండ్ స్టడీ అంత త్వరగా రాదు అలాగే పురుషుడు కింద పడుకుని స్త్రీ పైన కూర్చొని కానీ పడుకుని ఉంటే గురుత్వాకర్షణకి ఎదురు ఎదురుగా ఈ వీర్యం రావాలి కనుక నిదానం అవుతుంది అంటే గ్రావిటీకి ఎదురు రావాలి పైకి రావాలి ఇట్లా కిందకి పోయటం ఈజీ అయిపోతుంది ఎట్టు వెళ్ళాలి కనుక నిదానం అవుతుంది కనుక మహిళ కూర్చోవటం కానీ పడుకోవటం కానీ పురుషుడి మీద జరిగినప్పుడు ఆ వీర్యము తొందరగా బయటికి రాదు తర్వాత వీర్యము బయటకు వస్తున్నప్పుడు తెలుస్తుంది వీర్యం బయటకు వస్తున్నప్పుడు తెలిసినప్పుడు ఆగాలి ఆగిపోయి ముందుకు వెళ్ళకుండా ఆగినప్పుడు ఆ వీర్యం బయటికి రాదు ఇంకోటి ఏంటంటే వీర్యము నిదానంగా రావాలి ఎక్కువసేపు చేయాలంటే ముందు యోనిలో పురుషాంగం పెట్టిన తర్వాత ఆగాలి ప్రవేశపెట్టేటప్పుడు నిదానంగా సున్నితంగా ప్రవేశపెట్టాలి మొరటుగా లోపలికి పెట్టకూడదు మహిళకు ఎటువంటి నొప్పి లేకుండా స్లోగా లోపల పెట్టిన తర్వాత ఆగాలి తర్వాత స్ట్రోక్స్ రెండు మళ్ళీ ఆగటం మళ్ళీ రెండు స్ట్రోక్స్ నిదానంగా ప్యాసింజర్ రైలు గుర్తుపెట్టుకోండి ప్యాసింజర్ రైలు చిన్న స్టేషన్లు పెద్ద స్టేషన్లు అన్నీ నిదానంగా ఆగుతూ ప్రయాణం మళ్ళీ మొదలెడుతుంది అట్టకే ఇది కూడా ఆగటం మళ్ళీ మొదలెడతాం దీన్ని స్టాపు స్టార్ట్ స్టాపు స్టార్ట్ ప్యాసింజర్ లాగా మీరు చేశారంటే ఈ వీర్యము తొందరగా బయటికి రాదు ఎంతసేపు అయినా చేయగలుగుతారు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా మాత్రం చేయకూడదు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా చేశారా ఫట్ ఫట్ వన్ మినిట్లో టూ మినిట్లు అయిపోతుంది అలా కాకుండా ఒక రెండు స్ట్రోక్స్ ఆగటం మళ్ళీ రెండు స్ట్రోక్స్ ఆగటం ఎప్పుడైతే అవుతుంది అని అన్నప్పుడు ఆగిపోండి ఇంకా కొన్ని సందర్భాల్లో వీర్యం బయటికి రాకుండా చేయటాని కోసం పురుషాంగాన్ని బయటికి తీసి ముందు భాగాన ఎక్కడైతే మూత్రము బయటకు వస్తుందో పురుషాంగం ముందు భాగా నుండే చర్మము కింద అక్కడ మూత్ర నాళం ఉంటుంది ఆ మూత్ర నాళాన్ని గట్టిగా ఈ బొటను వేలతోనూ చూపుడు వేలతో పట్టుకుంటే ఆగిపోతుంది ఒక్క ఆరు నిమిషం అలా పట్టుకుంటే బొటన్ వేలు చూపుడు వేలతో పురుషాంగం ముందు బుల్లెట్ షేప్లో దాని కింద మూత్రనాళాన్ని నొక్కి పట్టడం ఆ విధంగా ఆగిపోతుంది ఆగిన తర్వాత మళ్ళీ పని ప్రారంభించటం ఈ విధంగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే నిదానంగా ఏ పని చేసినా మనం అంతిమ విజయం అన్నదే అన్నట్టు ఆ విధంగా ఈ వీర్యము తొందరగా బయటికి రాకున్నప్పుడు ఎక్కువసేపు చేయగలుగుతాం మహిళకు భావప్రాప్తి వచ్చే వరకు చేయగలుగుతారు మహిళకి భావప్రాప్తి కలిగినప్పుడు యోనిలో రసాల ఉత్పత్తే కాకుండా గట్టిగా వాటేసుకోవటం కళ్ళలో ఆనందం కలగటం తర్వాత పెద్దగా ఊపిరి పీల్చుకోటి హాయిగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ఈ విధంగా పురుషులు వీర్యం బయటికి రాగానే పురుషాంగం మెత్తబడిపోయి భావప్రాప్తి పొందటమే కాకుండా స్త్రీలు కూడా భావప్రాప్తి పొందే విధంగా మనము రతిలో వివిధ భంగిమలు వివిధ పద్ధతులను అవలంబించవలసిన అవసరం ఎంతైనా ఉంది